దుర్భరం సెల్యులార్ జైలు జీవితం. ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా క్రూరంగా ఉండేది. అర్ధాకలితో మార్చేవారు, కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు, తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు. బ్రిటిష్ పాలనలో కర్కశత్వానికి ప్రతీకగా నిలిచే కట్టడాలలో ప్రధానమైనది, ప్రముఖమైనది అండమాన్ సెల్యులార్ జైలు. ఆ జైలు ఓ బలిపీఠం. భారత్, బర్మా దేశాల్లో తీవ్రమైన నేరాలకు శిక్ష పడిన ఖైదీల కోసం బెన్కోలేన్లో 1787లో మొదటిదైనటువంటి మలక్కా, సింగపూర్, అరాకాన్, టెనస్సేరియంలో శిక్షా శిబిరాలు ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీటిలో చివరిదే అండమాన్. భారత గడ్డపైన మాత్రం ఇదే మొదటిది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత విప్లవకారుల ద్వీపాంతర జైలు శిక్షకు అండమాన్ను ఎంచుకున్నారు. అలా తొలి విడతగా 1858 మార్చి 10న రాజకీయ ద్రోహులుగా 200 మంది దక్షిణ అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు చేరుకున్నారు. అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చే వరకు కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధులు దుర్భరమైన జీవితం అనుభవించారు. అక్కడ ఉద్యమ ఖైదీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ భావాలు వ్యాప్తి చేస్తారేమో అనే సందేహంతో అండమాన్ సెల్యులార్ జైలు నిర్మాణంలో సకల జాగ్రత్తలు తీసుకున్నారు. దూరంగా 693 గదులతో సెల్యులార్ జైలు 1906లో అందుబాటులోనికి వచ్చింది. అలీపూర్ బాంబు కేసు, నాసిక్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, బనారస్ కుట్ర కేసు, చిట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు, ఢాకా కుట్ర కేసు వగైరా కేసులు మలబారుకు చెందిన మోఫ్లా ఆందోళనకారులు, ఆంధ్ర నుంచి రంప విప్లవకారులు, మణిపూర్ స్వాతంత్ర సమరయోధులను అండమాన్లోనే ఉంచారు. ఇక్కడ జైలు జీవితం అత్యంత అమానవీయంగా క్రూరంగా ఉండేది. ఖైదీలను అర్ధాకలితో మార్చేవారు, కఠినమైన శారీరక శ్రమ చేయించేవారు, తీవ్రంగా అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు. ఆ త్యాగాలకు గుర్తుగా సెల్యులార్ జైలును 1979లో జాతీయ స్మారకంగా ప్రకటించింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం.